అమ్మో పులి, ఇదిగో చిరుత. తెలుగు రాష్ట్రాల్లో పులులు, చిరుతలు ప్రజలని తెగ భయపెడుతున్నాయి. తాజాగా ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో పెద్ద పులుల సంచారం కలకలం రేపింది. పులుల పాదముద్రలు కనిపించడంతో పొలాలకి వెళ్లాలంటే వణికిపోతున్నారు రైతులు, కూలీలు. అటు ట్రాప్ కెమెరాల ద్వారా పులుల జాడ కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు అటవీ శాఖ అధికారులు. ఏలూరు జిల్లాలో పెద్ద పులి హళ్ళెత్తిస్తోంది. ద్వారకా, తిరుమల, దెందులూరు మండలాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ద్వారకా, తిరుమల మండలం సత్యనగూడెం గ్రామ శివారులో పులి పాదముద్రలు గుర్తించిన రైతులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా పెద్ద పులి పాదముద్రలను సేకరించారు. అయితే ఇవి మగ పెద్ద పులి పాదముద్రలుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అధికారికంగా గుర్తించేందుకు పాదముద్రలను వైల్డ్ లైఫ్ ల్యాబ్ కు తరలించారు అటవీ శాఖ అధికారులు. ఇక దెందులూరు మండలం పెరుగుగూడెం మెదిన్రావుపాలెంలోని మొక్కజొన్న తోటలో పులి అడుగుజాడలు గుర్తించారు అధికారులు. గత వారం రోజుల క్రితం బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, నల్లజర్లలో సంచరించగా తాజాగా ద్వారకా, తిరుమల, దెందులూరు మండలాల్లో పెద్ద పులి అడుగుజాడలు కనిపించడంతో జిల్లా ప్రజలు భయపడిపోతున్నారు. పెద్ద పులి సంచారంతో ఆయా ప్రాంతాల్లో రైతులు, కూలీలు పొలాల్లోకి వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. పెద్ద పులిని బంధించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక పెద్ద పులిని పట్టుకునేందుకు ట్రాప్ కెమెరాలు కూడా అమర్చి వాటిని బంధించేందుకు బోన్లు కూడా సిద్ధం చేశారు అటవీ శాఖ అధికారులు. మరోవైపు ప్రకాశం జిల్లాలోనూ పులుల సంచారం ప్రజలను భయప్రాంతాలకు గురి చేస్తోంది. అర్ధవీడు మండలం లక్ష్మీపురం, మాగుటూరు, నాగలవరం గ్రామ సమీపంలోని గుమ్మనికుంటలో పెద్ద పులి నీళ్లు తాగేందుకు వస్తుంది. గత 2 రోజులుగా పెద్ద పులి తిరుగుతున్నట్లు గుర్తించిన స్థానికులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. పొలాల్లో పులి పాదముద్రలను గుర్తించిన రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయగా పెద్ద పులి అడుగుజాడలు కనిపించాయి. దాంతో పెద్ద పులి సంచారాన్ని ధృవీకరించి స్థానిక ప్రజలకు ప్రమాదం లేకుండా చర్యలు చేపట్టారు అటవీ శాఖ అధికారులు. మొత్తంగా ఈ మధ్యకాలంలో ఏపీలోని పలు జిల్లాల్లో పులుల సంచారంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోనని, పొలాల్లోకి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు ప్రజలు.